టీఆర్ఎస్ నాయకులకు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు లేదని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఈర్ల కొమరయ్య మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఇంద్రవల్లి సభను చూసి ఇప్పటికే వారు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని అందుకే టీఆర్ఎస్ నాయకులకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎంతో మంది అమరవీరులకు ప్రాణ త్యాగాల ఫలితంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని తమ కవంద హస్తాల్లో ఉంచుకుని కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. నిన్న పిసిసి అధ్యక్షుడు తలపెట్టినటువంటి 9 తారీఖు ఇంద్రవెల్లి లోపల బహిరంగ సభకు అక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుండి ఆదివాసులు లక్షకు పైగా తరలి వచ్చి మీటింగ్ చాలా బ్రహ్మాండంగా గ్రాండ్ గా జరిగినటువంటి పరిస్థితి. మరి ఆ మీటింగ్ చూసినటువంటి టిఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి. దాన్ని చూసి ఓర్వలేక టిఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాట్లాడడానికి కూడా కారణం ఉంది, ఎందుకంటే వాళ్లకు భయం మొదలైంది. రేపు కాంగ్రెస్ ఎక్కడ వస్తుందనే ఉద్యమంతో వాళ్ళు చెప్తారు ఇవాళ టిఆర్ఎస్ ఎక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టా మంత్రులకు ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పచెప్తే డబ్బులు పెట్టి బిర్యానీలు బీర్లు ఇచ్చి తీసుకొచ్చే సంస్కృతి వాళ్ళది. మేము నిన్న పెట్టినట్టు మొన్న పెట్టినటువంటి ఆదివాసుల మీటింగు వాళ్ళు పాపం పైసలు తీసుకుంటున్నారు కాదు, పైసలు తీసుకొచ్చిన వాళ్ళం కాదు. వాళ్ళు టిఆర్ఎస్ వ్యతిరేకం మీద మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల మీటింగ్కి వచ్చి బ్రహ్మాండమైన సక్సెస్ చేసిర్రు. ఇవాళ నేను ఒక్కడే చెప్తున్న టిఆర్ఎస్ నాయకులకు, మీరు ఎమ్మెల్యేలు కానీ మీరు మంత్రులు కానీ మీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే ఇలా మీరు మాట్లాడే హక్కు ఉండదా? ఇలా మీరు ఎదురు తిరిగి మాట్లాడే పరిస్థితి మీ దగ్గర ఉందా? కేసీఆర్ ముందట మీరు మోకరిల్లి మోచేతి నీళ్లు తాగి అలవాటైంది. మీరు ప్రజలకు జవాబుదారితనం నేర్చుకోలేదు, జవాబుదారితనం చెప్పే పరిస్థితి అత్తకట్టలేదు. ఇలా జీవన్ రెడ్డి లేకపోతే పడాల జోగు రామన్న వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఒక నైతిక నోటికి వచ్చినట్టు బాగుతా ఉన్నారు. మీకు అసలు నేను ప్రజాప్రతినిధిగా మిమ్మల్ని ఎందుకు గెలిపించాలని సిగ్గుపడతాను? అక్కడ బాలక సుమను వీళ్ళేమన్నా అసలు వీళ్ళు ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులా రౌడీ రౌడీ షీటర్ల వీళ్ళంతా ఏది నోటికి వచ్చినట్టు మాట్లాడు? ఎదవలు సన్యాసులు దద్దమ్మలని చెప్పే భాష కేసీఆర్ నేర్పించాడు. ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం దొడ్డిదారులు వచ్చినటువంటి ప్రభుత్వం. ఇవాళ మా కాంగ్రెస్ వాళ్ళను విమర్శిస్తూ ఉన్నారు. 136 సంవత్సరాల చరిత్రలోటువంటి కాంగ్రెస్, అరే మీలాంటి వాళ్లకు ఎంతో మంది ఎదవరకు రాజకీయం నేర్పించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీని తిరుగుతూ ఉన్నారు మీరు. ఇష్టం వచ్చినట్టు ఆకాశం మీద ఉంబెత్తే మీ ముఖం మీద పడుతుంది. మీకెక్కడ తెలివి? మీరు ఎక్కడ పవర్ ఉంటే అక్కడ మోకరీలుకుంటూ కాళ్ళు మొక్కుకుంటూ బాంచాను అనుకుంటూ దొరకిందా మీరు పనిచేస్తారు? మీరు ఒక ఎమ్మెల్యేలు, మీరు ఒక మంత్రులా? మీకు దమ్ము ధైర్యం ఉందా ఎదురు తిరిగి మాట్లాడేది? కాబట్టి ఖబర్దారు చెప్తున్నాం, కాంగ్రెస్ జోలికి వచ్చి మా కాంగ్రెస్నే కానీ మా దగ్గర ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు కానీ మా శ్రీధర్ బాబు గారు కానీ మా ఊళ్ళని ఇవ్వాలని విమర్శిస్తే మిమ్మల్ని బయట తిరగని అనుకుంటున్నారు. మీ కాలం చెల్లింది ప్రజలు. రేపు మీరు హుజురాబాద్లో కూడా చూడండి, మీ కథట్లో చెప్తాం, మీదేంటిదో తెలుస్తుంది. కేసీఆర్ గారికి ఇప్పుడే నిద్ర పడతలేదు, ఎందుకంటే ఇవాళ మీరు అక్కడ ఉన్నటువంటి ఓట్లను మీరిద్దరు కావాలని ఎలక్షన్లు తీసుకొచ్చారు, మేము కావాలని చెప్పలే. అందుకే మేము మళ్ళీ కూడా చెప్తాను అంతటా, ఇవాళ ఎక్కడెక్కడ ఎక్కడైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో మీకు ఇట్లా చిత్తశుద్ధి ఉంటే రాజీనామాలు చేయండి, మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తాం. మాకు 500 కోట్ల వస్తాయి కాన్ఫిడెన్స్కి డెవలప్ అయింది. సిగ్గు లేకుండా మీరు ఇంకా ఉల్టా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఒక మనుషులు, మీరు ప్రజల కోసం చేస్తారా? దళిత బంధాన్ని అక్కడ హుజరాబాద్ ఎలక్షన్లు డిక్లేర్ కాగానే మనిషికి 10 లక్షలు ఇస్తారట, ఏది అంత దళితులు కాదా? ఎందుకు బీసీ బంధు బతుకం కూడా పెట్టుకుంటాను మేము, బీసీలు మనుషులు కాదా? ఎస్సీలు అంతటి లేరా? ఒక్కదానికోసమే వచ్చినప్పుడు ఎలక్షన్ల మీద మాయల పక్కిలాగా నటించి ఎక్కడిని మాట్లాడి వాటి అప్పటి ముందే నేను కూర్చుని కూర్చుంటా, నేను ఇక్కడ నేను గెలిపించుకోలేకపోను, 3 ఎకరాలు ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా, నేను అబద్ధం అయితే మిడకాయ కోసుకుంటా. ఏం కోసుకుంటావు? ఎన్ని మిడకాయలు కోసుకుంటావు? నువ్వు రోజు ఆడేదే అబద్ధాలు. ఇప్పటికైనా ఖబర్దారు టీఆర్ఎస్ నాయకులరా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలతోటి అక్షరాన్ని కానీ ఈ చౌకబారు ప్రకటనలు చేసి నోరున్నది కదా అని అక్కడ ఒక ఆయన కింద చెప్రాజ్ పనులు చేసుకుంటా మీరు ఇష్టం వచ్చినట్టు వాగుర్రి. వాగుతే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదు. మీకు సరైన గుణపాఠం చెప్తాం, తప్పకుండా రాబోయే రోజుల కాంగ్రెస్ కేంద్రంలో రాష్ట్రంలో వస్తుంది. సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, అదే మా
రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల మాకు ఇక్కడ ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి నాయకత్వం లోపల కాంగ్రెస్ పార్టీని అంతా తీసుకొస్తాం. మీరు మాత్రం అవాకులు చవాకులు చేసుకుంటూ ఇదే చిల్లరగా తుపాకి రామన్నలాగా మాట్లాడితే కాంగ్రెస్ ప్రజలు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ చూస్తూ ఊరుకోరని సందర్భంగా తెలియజేస్తున్నారు.